యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల కోసం నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టి రైతు భూమికి రక్షణ కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం పట్ల మరి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు వ్యక్తం చేస్తూ ఈరోజు ఆలయం తీసుకురావడం పట్ల రైతాంగం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తూ ఉంది. ఈరోజు ట్రాక్టర్ ర్యాలీలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా తమ సొంత ట్రాక్టర్లు తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యమైన ఉద్దేశం రైతులకు ఏంటంటే ఈరోజు మ్యుటేషన్లో కానీ పౌతీలో కానీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా కబ్జాదారులకు కళ్ళెం వేస్తూ తీసుకున్న ఈ చట్టం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో భూమి కొనుగోలు చేసినా మరి మ్యుటేషన్ కోసం అవినీతి అధికారుల చుట్టూ తిరిగి 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 విసిగి వేసారిపోయిన వాళ్ళు ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇంటి పెద్ద అంటే భూ యజమాని కాలం చేసినప్పటికీ కూడా వెంట వెంటనే ఆ ఇంట్లో ఉన్న మరి వారసులకు వెంటనే భూమి బదలాయించే విధంగా ఈరోజు చట్టాన్ని తీసుకురావడం పట్ల ఈరోజు రైతాంగం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రైతు బంధు రైతు బీమా లాంటి పథకాలు అందుకోవడంలో ఎట్లాంటి తాత్సారం లేకుండా ముఖ్యంగా ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా ఈరోజు మాకు ఆ పథకాలన్నీ కూడా ఈజీగా మాకు అందుతాయనే ఉద్దేశంతో రైతాంగం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినందుకు మరి ఆ సంబరాన్ని అమరాన్ని అంటేలాగా జరుపుకోవడానికి యాదగిరిగుట్ట పట్టణంలో ఈరోజు యాదపల్లి నుంచి గుండపల్లి వరకు కూడా ట్రాక్టర్లు సొంత ట్రాక్టర్లతో స్వచ్ఛందంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియడానికి ర్యాలీ ఏర్పాటు జరిగింది. ఇందులో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రైతు బంధు సమితి మండల కన్వీనర్లు జిల్లా బాధ్యులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్.